బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ కానీ ఏర్పాట్లు కానీ బాగా బ్రహ్మాండంగా చేశారు. ఇది ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణలో ఉన్న హిందువులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది న్యాయం గెలిచిన నేల, ధర్మం నిలిచిన నేల. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది అంటే నేను దాని ఉదాహరణ, నా సాక్ష్యం లేదు. కాబట్టి దయచేసి హిందువులు మనకున్న పండవలను, ఈ శివరాత్రులు, ఈ నవరాత్రులు జరుపుకోవాలంటే ఈ ధర్మం ఉండాలా, ఈ దేశం ఉండాలి. ఈ ధర్మం ఉండాలా, ఈ దేశం ఉండాలి. వీళ్ళు మీరు ఒక్కసారి తెలుసుకోండి, ధర్మం ప్రమాదంలో పడ్డది. ఈ శివరాత్రి మీరు మీ భవిష్యత్ తరాలు ఇట్లనే శివనామాలు పెట్టుకొని ఉండాలంటే మనమందరం ఒక్కటిగా ఉండాలి. హిందువులు, హిందువుల ఐక్యత ఒకటే మన ధర్మాన్ని కాపాడుతుంది, మన దేశాన్ని కాపాడుతుంది. ఈ ఐక్యత పోయిన రోజు, ఈ ధర్మం పోయిన రోజు మిగతా దేశాలల్లో ఎట్లయితే అర్థనాదాలు చేస్తున్నారు హిందువులు, మిగతా పక్కనున్న ముస్లిం దేశాలలో, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, కళ్ళకు నీళ్లు పెట్టుకుంటున్నారు, ఇల్లు ఆకలి అన్నీ వదిలేసేస్తున్నారు. వాళ్ళ తరతరాల ఆస్తులు కోల్పోయి, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయి, అత్యాచారాలు అర్తనాదాలు వినేవాడు లేడు ప్రపంచంలో. ఈ ప్రపంచంలో మనకు మనమే కావాలి, హిందువులకు హిందువులే తోడు కావాలి. ఎవడు రాడు మన గురించి, మన శివుని దర్శనం చేసుకోవాలన్నా, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్నా ఈ బిడ్డలు వేస్తారు, ఈ తల్లులే పూజలు చేస్తారు. కాబట్టి దయచేసి ముఖ్యంగా ఆర్మూరు ప్రజలకు ఈ ఉత్సవ కమిషన్లో ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నా. ఎట్లయితే ముస్లిం సోదరులను తీసుకొచ్చి ఇక్కడ దేవుడి దగ్గర స్థానాలు ఇప్పించారు, ఇక్కడున్న ఎవరైనా రాజకీయ నాయకులు, ఏ పార్టీల వారైనా మా హిందూ సోదరులని వాళ్ళ మసీదులకి పోయి మా తినుబండారాలు అమ్మేటట్లు, ఆ మసీదులకి వెళ్ళి మా హిందువులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటేట్లు, వాళ్ళ చర్చిలకి వెళ్ళి మా వ్యాపారాలు చేసుకుంటేట్లు. ఎలా అయితే పవిత్రమైన శివుడు నేల, నవసిద్ధులు దీక్ష చేసిన ఈ పవిత్రమైన నేల అపవిత్రం చేయకండి. రాజకీయాలుంటే బ్యాలెట్ పెట్టెలలో చూసుకుందాం, బయట చూసుకుందాం, కానీ ఈ దేవుడి సన్నిధిలలో ఇట్లాంటి ఆటలు ఆడకండి. ఓకే, ముస్లింలను తీసుకొచ్చి పెట్టాలనుకుంటే హిందువులను మసీదులలో పెట్టండి. నేను ఆల్రెడీ చెప్తున్న ఇక్కడున్న ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఉత్సవ మూర్తులు, వీళ్ళ వెనుక ఎవడెవడైతే నా కొడుకులు ఉన్నారో, మా ధర్మాన్ని అవమానం చేసిన కొడుకులు ఉన్నారో తేల్చుకుందామంటే తేల్చుకుందాం, కత్తికి కత్తి సమాధానం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల గెలుపే, ప్రజల నిర్ణయమే గెలుపు. ప్రజలు నన్ను ఆశీర్వదించి, నన్ను అభిమానించి ఇక్కడ న్యాయం గెలిపించి ధర్మాన్ని నిలబెట్టారు. మీరెవర్రా ధర్మాన్ని అవమానించడానికి? దమ్ముంటే రాజకీయ క్షేత్రంలో తేలుకుందాం. ఇక్కడేందిరా గుట్ట మీద రాజకీయాలు, గుట్ట మీద రాజకీయాలు చేస్తేందిరా దమ్ము? పట్టుకుందామా తల్వార్లు, పట్టుకుందామా కత్తులు, రాయలసీమ చూసుకుందామా ఫ్యాక్టరీ తమ ఆర్మూరు గడ్డ మీద? కాబట్టి దయచేసి చెప్తున్నా, రాజకీయాలు గుట్ట కింద చేయండి కొడుకులారా, గుట్ట మీద చేసిర్రనుకో. మళ్ళా చెప్తున్నా, ఇంతకు ముందు వాడుకో లెక్క చూపినా, ఇప్పుడు కూడా లెక్క చూపిస్తా. ధర్మాన్ని అవమానించకుండ్రి, దేవుని అవమానించకుండ్రి, మా శివుని అవమానించకుండ్రి, మా సిద్ధుల గుట్టను అవమానించకుండ్రి, ఇట్లాంటి వేలాది మంది ఆడబిడ్డలు మంగళారథులను అవమానపరచకుండ్రి. చెప్పండిరా, వెళ్ళండి మసీదులలో, మా షాపులు ఓపెన్ చేయండి రా, దమ్ముంటే చూద్దాం నాకు కొడుకుల్లా, చూపియండి రా దమ్ము. మా మతము, మా హిందూ ధర్మం అంటే అంత అవమానమా? మాకు వేరే మతస్తుల మీద అభ్యంతరం లేదు, వాళ్ళు మా సోదరులు బతకచ్చు, కానీ వాళ్ళకున్న స్థానాలు ఒకరికి పవిత్రం, వాళ్ళకు స్థలం ఉంటుంది, కొన్ని హద్దులు ఉంటాయి, రేపు తెల్లారి పద్ధతులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఉత్సవ కమిటీని ఏదో ఉత్సవ మూర్తిలాగా చేసి మీరు రాజకీయాలు చేయకండి. రాజకీయాలు చేయాలనుకుంటే ఇక్కడున్న అనుముల రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నా, ధర్మం నిలబడేది ధర్మం, తెలంగాణలో గెలిచేది ధర్మం. మా హిందువులు మమ్మల్ని అవమానించిన ఏ ఒక్కడు లేడు చరిత్ర. దయచేసి ఇక్కడ నుంచి ఆర్మూరు సిద్ధుల గుట్ట మీద ఈ రాజకీయాలు వదిలిపెట్టండి. ఒకటే ఒక్కటి, ఇది హిందువుల పవిత్ర క్షేత్రం, ఇక్కడ హిందువులు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ దేవుని మొక్కాలి, వాళ్ళ దేవుని పూజలు చేసుకోవాలి, వాళ్ళ శివరాత్రులు చేసుకోవాలి, వాళ్ళ శ్రీరామ నవమిలు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎటువంటి రాజకీయాలు చేయకూడదని నేను అందరినీ కోరుకుంటున్నా. ఆర్మూరు ప్రజలకు, ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు, మీరు కూడా జాగ్రత్త ఉండండి. ఏ పార్టీలు ఉన్నా ధర్మం గురించి ఒకరిగండి, హిందూ ధర్మం గురించి ఒకరిగండి. ధర్మం మనని కాపాడుతుంది, మనం ధర్మాన్ని కాపాడుతామనేది కాకుండా ఏ పార్టీ పడినా సరే హిందూ ధర్మాన్ని కాపాడుకుంటారా?
లేకపోతే కొడుకులారా ఆఫ్ఘనిస్తాన్ అన్న కర్రీ నరికిరు చూడు, అట్లా నరుక్కుంటారు మళ్ళీ మీరు. బోలో భారత్ మాతాకి.